హలో ఫ్రెండ్స్ రిజ్వాన్ ఇయర్ యార్ వెల్కమ్ బ్యాక్ నేను ఈ వీడియోస్లో కంప్లీట్గా నా వీడియోస్ కింద యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కింద కామెంట్స్ వచ్చినాయి చాలా వచ్చినాయి దాని గురించి డిస్కషన్ చేస్తున్నాను చాలామంది ప్రశ్నలు అడిగినారు సమాధానాలు ఇచ్చుకుంటూ నేను ముందుకెళ్తున్నాను అయితే ఇంతకుముందు కూడా టూ త్రీ వీడియోస్ తయారు చేస్తున్నాను దీని గురించి మీరు ఫాలో అయిపోతే మీకు మీకు కూడా అలాంటి డౌట్స్ వచ్చినా ఈ వీడియోస్ ఫాలో అయితే మీకు క్లారిటీగా వచ్చేస్తుంది నెక్స్ట్ చూసినట్టయితే నా వెబ్సైట్ ఉంది ఈడీడీఎంవై ఇది షార్ట్గా తయారు చేసిన నేను ఈటీడీఎంవై అంటే ఈజీగా గుర్తుండడానికి ఈడీడీఎంవై డాట్ కామ్ అయితే ఈజీగా ఉంటుంది అయితే ఇందులో నేను ఈ కోర్సెస్ పెట్టినాను కోర్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి మీరు ఒకసారి ఫాలో అయిపోతే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము ఈ వెబ్సైట్కి వెళ్దా ఇది కామెంట్స్కి సెక్షన్కి వెళ్దాము ఇక్కడ నేను ఇక్కడి వరకు వచ్చినాను నెక్స్ట్ ప్లీజ్ కాంటాక్ట్ నెంబర్ సార్ ఇది మీరు ట్రైనింగ్స్ తీసుకుంటే మీకు కాంటాక్ట్స్ అవి అన్నీ దొరుకుతాయి గ్యూ మీ ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్ ఉంది సార్ వీఆర్ ఇంట్రెస్ట్ టు ఎక్స్పోర్ట్ చికెన్ క్యాన్ యూ ప్లీజ్ గైడ్ మీ ఇక్కడ చికెన్ కోసము ఎక్స్పోర్ట్ చేయాలంటే చేసుకోవచ్చు కానీ ఇండియన్ మార్కెట్ చూడండి చికెన్స్ కోసము చాలా బాగుంటుంది ఎక్స్పోర్ట్లో కొద్దిగా చికెన్స్ అన్న మరియు మటన్ అన్నా అంటే ఈ ఈ చికెన్ మటన్కి కొద్దిగా ఎక్స్పోర్ట్ మార్కెట్ దొరకడం అంటే కష్టంగా ఉంటుంది దొరికినా కానీ అది రెగ్యులర్గా సప్లై చేయాలి మరియు మీరు అంత సప్లై చేయగలుగుతారు అది చూడండి నెక్స్ట్ కొద్దిగా హార్డ్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ చికెన్ మటన్లో కొద్దిగా హార్డ్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది మీరు చేయగలిగితే చేయండి ఈజీగా ఉంటుంది చేస్తే ఈజీ ఏదైనా చేస్తే బాగుంటుంది కానీ కొద్దిగా హార్డ్ వర్క్ అనేది అయితే ఉంటుంది మిగతా ఐటమ్స్ కన్నా చికెన్ మటన్ అనేది టఫ్ ఉంటుంది నేను చెప్పే సలహా ఏంటంటే నేను సొంతంగా చెప్పే సలహా ఏంటంటే లోకల్ మార్కెట్లో చికెన్ హోటల్స్ ఉన్నాయి కదా వాళ్ళతో కాంటాక్ట్ చేయండి అక్కడే ఎగ్జ కన్సంప్షన్ ఎక్కువ అయిపోతుంది మరి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి అంత వరకు మీకు అంత ఉండదు ఇక్కడే ఎక్స్పోర్ట్ అయిపోతుంది లోకల్ మార్కెట్లో చాలా వరకు ట్రై చేయండి ఇక్కడ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఫార్మర్స్ అంటే నేను వీడియోస్ తయారు చేస్తున్నాను ఫార్మర్స్ గురించి మరియు కింద నుంచి అంటే ఒక కింద స్థాయి వ్యక్తి కూడా ఎలా కాళ్ళ మీద నిలబడి ముందుకు వెళ్ళాలని నేను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తయారు చేస్తున్నాను నా మీడియం ఆఫ్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీషే నేను హిందీ మాట్లాడగలుగుతాను కానీ నేను తెలుగు లాంగ్వేజ్ చాలా కష్టపడి నేర్చుకొని ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి నా తెలుగు లాంగ్వేజ్లో అయితే నా బ్రేక్ అయితే ఉంటుంది చాలామంది నా లాంగ్వేజ్ని అప్రిషియేట్ కూడా చేయరు రఫ్ అవుతుంది అది ఓకే ప్రాబ్లం లేదు కానీ నేను అంత కష్టపడి తెలుగు లాంగ్వేజ్లో ఎందుకు చే చేస్తున్నానంటే ఇప్పుడు చూడండి నేను తెలుగు చాలామందికి ఇంగ్లీష్ అయితే అర్థమే కాదు మ్యాక్సిమమ్ ఫార్మర్స్కి అయితే అర్థం కాదు కాబట్టి నేను నా వీడియోస్ మొత్తము ఫార్మర్స్ కోసము బేసిక్ స్టార్టప్ వాళ్ళకి అంటే కింద స్థాయి నుంచి కి మరి కింద కాదు అంటే ఆల్రెడీ బిజినెస్ ఫార్మింగ్ చేస్తున్నారు లేదంటే వాళ్ళ కొద్దిగా నాలెడ్జ్ ఉంది అటువంటి స్థాయి వాళ్ళకి నేను ఇక్కడ హెల్ప్ చేస్తున్నాను ఏంటంటే ఫా వాళ్ళు కొద్దిగా నేర్చుకున్నారనుకోండి సొంతంగా చేసుకోవచ్చు కదా ఇంకా వేరే వాళ్ళ దగ్గర వెళ్ళేసి మనం అడుకునే బదులు మనమే చేసుకుంటే బాగుంటుంది కదా అని ఆ కాన్సెప్ట్తో నేను హెల్ప్ చేస్తున్నాను కాబట్టి నా కోర్సెస్లో కూడా కంప్లీట్గా అలాగే నేను తయారు చేస్తున్నాను అంటే ఏదైనా బిగినర్ కావచ్చు ఇప్పుడు ఫార్మర్ అన్నా కానీ ప్యాంట్ షర్ట్ వేసుకొని తిరుగుతున్నారు ఇప్పుడు కార్ వేసుకొని తిరుగుతున్నారు ఫార్మర్ అంటే కూడా అంటే ఇంతకుముందు ఫార్మర్కి విలువ లేకుండే అంత విలువ లేదు కానీ ఈ రోజులలో ఫార్మర్కి విలువ చాలా ఎక్కువ ఉంది కంపెనీస్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర అప్రోచ్ అవుతున్నారు అయితే ఆ సబ్జెక్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తీసుకొని వస్తుంది డైరెక్ట్ కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ ఫార్మర్స్ దగ్గర వెళ్ళేసి కాంటాక్ట్ చేసి బిజినెస్ చేయడం కోసం అయితే ఈ నాలెడ్జ్ కనుక కరెక్ట్ ఫార్మర్స్ దగ్గర ఉందనుకోండి అప్పుడు ఫైట్ చేయొచ్చు ఫార్మర్ కూడా ఫైట్ చేసి అలా కాదు ఎగ్జాంపుల్గా ఒక పెద్ద కంపెనీ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు వచ్చేసి మాట్లాడినప్పుడు మాట్లాడేటప్పుడు ఆ ఫార్మర్ సమాధానం ఇవ్వగలగాలి అంటే సబ్జెక్ట్ తెలవాలి ఇప్పుడు సపోజ్ చేయండి కార్పొరేట్ కంపెనీ వాళ్ళు అడిగే వచ్చి ఏం చెప్తారంటే ఏం లేదు బాబు మీరు ఇస్తున్నారు ఇంత ఐటమ్ ఈ బనానాస్ ఇస్తున్నారు కానీ అంత మార్కెట్లో ఎక్స్పోర్ట్ మార్కెట్లో అంత రేట్ లేదు డిమాండ్ లేదు ఏదో మేము తీసుకుంటున్నాం కదా అని అలా చెప్పి మీ ప్రైస్ డౌన్ చేయాలని చూస్తుంటారు కానీ మీరు నా బనానా కోర్సెస్ ఫాలో చేసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది మీరు ఫైట్ చేయచ్చు ఎందుకంటే మీకు నాలెడ్జ్ ఉంటుంది మీరు చెప్పొచ్చు మీరు ఫార్మర్ ఉంటే మీరు చెప్పొచ్చు కాదురా బాబు మాకు కూడా తెలిసిందని చెప్పొచ్చు కాబట్టి ఫార్మర్ని కూడా మనము ఎంకరేజ్ చేయాలి ఈ కోర్సెస్ తీసుకోవాలని ఎన్కరేజ్ చేయాలి మరి ఫార్మర్స్ తీసుకుంటే వాళ్ళు కూడా అంటే స్టాండర్డ్గా తయారవుతారు అయితే ఈ కోర్సెస్ అనేవి తెలుగులో ఉన్నాయి మరి వాళ్ళకి కూడా అర్థమవుతుంది అంత టఫ్ ఏం లేదు కదా తెలుగు అంటే మీ మదర్ టంగే నాకు టఫ్ ఉండొచ్చు కానీ మీకైతే ఈజీగా ఉంటుంది ఫార్మర్ అంటే తీసుకోవచ్చు ఫార్మర్స్ ఈ కోర్సెస్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాల్సిందే తీసుకుంటే ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ అయితే నేను అనుకుంటాను అంత టఫ్ కాదు ఈజీగానే ఉంది ఫార్మర్స్కి నెక్స్ట్ హౌ టు పర్చేస్ కాజు ఇన్ వేత్తనాం అలీబాబా యాప్ ప్లీజ్ టెల్ మీ ఈ మరి ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది అలీబాబా యాప్ నుంచి కాజు ఎలా కొనాలి ఎలా కొనాలని కాదు ఎక్కడి నుంచైనా కొనొచ్చు కానీ కొనేటప్పుడు ఎటువంటి ఐటమ్స్ అనేవి ఉంటాయి ఎటువంటి రిస్క్స్ అనేవి ఉంటాయి నేను మొత్తం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్లో కవర్ చేసినాను నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ప్రొవైడెడ్ అని ట్రైనింగ్ ఫర్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏజెంట్ ఏజెంట్ సర్వీస్ మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్ ఫాలో అయిపోతే ఏజెంట్ సర్వీస్ ఇలా చేయాలి అందులో కవర్ చేసినాను కంప్లీట్గా హాయ్ సార్ కాల్ చేసా మీరు కాల్ లిఫ్ట్ చేయండి ఓ ఇది సారీ సార్ నేను మీరు కాల్ చేసినప్పుడు నేను లేపలేను ఎందుకంటే నాకు ఇప్పుడు నా ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు చాలామంది కాల్ చేస్తారు అయితే అందరికీ నేను సమాధానం ఇవ్వడం అంటే కష్టం ఉంటుంది మీరు నా నెంబర్ మీకు దొరికితే మీరు నాకు మెసేజ్ పెట్టండి ఫస్ట్ నేను ఫ్రీ అయినప్పుడు నేను మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక కాల్ని కూడా మిస్ చేయను హండ్రెడ్ పర్సెంట్ అందరినీ సమాధానమిస్తాను ఎందుకంటే నేను ఇక్కడ అజ్ ఏ మీకు కన్సల్టెంట్గా హెల్ప్ చేస్తున్నాను కాబట్టి మీతో ఉన్నాను ఎప్పటికీ ఉన్నాను మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పటి నుంచి ఎండ్ వరకు నేను మీతోనే ఉన్నాను అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ అన్ని కాల్స్ నాకు కూడా కష్టమవుతుంది ఈ వీడియో రికార్డింగ్ చేస్తే నాకు కొన్ని కొన్ని అవర్స్ పోతుంటాయి ఒక్కొక్క రోజు పోతుంది అయితే నేను కాల్స్ లిఫ్ట్ చేయలేను అటువంటి పరిస్థితులు ఉంటాయి నా ఫోన్ మొబైల్ సైలెంట్లో పెట్టాలి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు సారీ ఫర్ దాట్ నెక్స్ట్ టైం కొద్దిగా మెసేజ్ పెట్టండి ఫస్ట్ మెసేజ్ పెట్టేస్తే మీ సబ్జెక్ట్ ఏముంది మెసేజ్ పెట్టేయండి నేను ఫ్రీ అయినప్పుడు నేను చూసి నాన్ అండర్స్టాండ్ చేసుకొని మిమ్మల్ని కాల్ చేస్తాను సార్ మీ మొబైల్ నంబర్ ఇవ్వండి సేమ్ అనేది హాయ్ సార్ నేను చైనా టు ఇంపోర్ట్ చేశాను మెటీరియల్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఎలా పే చేయాలి ఇంపోర్ట్ డ్యూటీస్ ఎంత అవుతుంది ఇది మొత్తం నేను కవర్ చేసినాను సార్ ఇది కంప్లీట్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్సులో మొత్తం డీటెయిల్స్ కవర్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి క్యాష్యూ జామిడి ఎక్స్పోర్ట్ గురించి చెప్పండి క్యాష్యూ జామిడి గురించి ఎక్స్పోర్ట్ గురించి కూడా నేను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్సులో మీరు చూసుకుంటే అర్థమైపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది నమస్తే సార్ ఆఫీస్ అడ్రస్ ఇన్ హైదరాబాద్ లొకేషన్ షేర్ మీ సార్ ఇది క్వశ్చన్ చాలామంది నాకు అడుగుతారు నేను ఇక్కడ మొత్తం కొద్దిగా క్లారిఫికేషన్ ఇస్తాను ఇప్పుడు ఆఫీస్ అడ్రస్ అనేది ఇప్పుడు నేను ఒక ఇంతకుముందు ఆఫీస్ పెట్టేది కానీ ఇప్పుడు ఆఫీస్ పెట్టడం లేదు మీరు ఇప్పుడు ఇంతకుముందు నన్ను చాలామంది నన్ను ఆఫీస్లో కలిసినారు కానీ ఇప్పటి నుంచి నేను ఆఫీస్ పెట్టడం లేదు నేను క్లియర్గా చెప్తున్నాను ఆఫీస్ అనేది నాది ఉండదు నా ఇలా చేస్తున్నా ఏమైందంటే ఆఫీస్ నేను ఇంతకుముందు పెట్టినప్పుడు నేను ఈ వీడియో ట్రైనింగ్ కోర్సెస్కి పక్కకు పెట్టేస్తున్నాను ఎందుకంటే నేను అందులోనే బిజీ అయిపోవడము అది చేసినాను అయితే నాకు చాలామంది ఇవాళ కాల్ చేసి సార్ మీ వీడియోస్ ఆగిపోయినాయి చేస్తలేరని చెప్పినారు అయితే ఏంటంటే నా నాలెడ్జ్ అనేది సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ సబ్జెక్ట్స్ షేర్ చేసి చాలామందికి హెల్ప్ చేయాలి నేను ఆఫీస్ పెట్టేసి అక్కడ కూర్చుంటే ఏమవుతుందంటే టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది అయితే ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానంటే ఇంట్లో హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను నేను కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను ఎనీథింగ్ ఏమైనా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను దాని తర్వాత కలవాలనుకుంటే నేను ఏదైనా మంచి హోటల్లో కూర్చొని అక్కడ కూర్చొని మాట్లాడి డిస్కషన్ చేసి కలిసి మాట్లాడి దాని తర్వాత నేను వర్క్ చేసుకుంటున్నాను నాతోని వర్క్ చేసిన చేసేవాళ్ళు కూడా ఆన్లైన్లోనే వర్క్ చేస్తారు మ్యాక్సిమంగా అంటే నాకు వాళ్ళకి పిలిచి ఏదో ఆఫీస్లో కూర్చోపెట్టడము అదంతా ఎలా ఉంటుంది ఆఫీస్ అంటే అది చాలా హెడేక్గా ఉంటుంది చాలా అంత క్లీనింగ్ చేయాలి అదంతా చేయాలి మరియు అది హెడేక్ ఉంటుంది అంటే నేను ఒక ట్రైనర్గా నా మైండ్ సెట్ అనేది ఎప్పుడు హ్యాపీ హ్యాపీ ఫ్రీ మైండ్ ఉండాలి అప్పుడే నేను ఎక్కువ ఇవ్వగలుగుతాను నాలెడ్జ్ ఇవ్వగలుగుతాను కాబట్టి నేను హోమ్ బేస్డ్ ఎక్కువ చేస్తున్నాను నైంటీ నైన్ పర్సెంట్ హోమ్ బేస్ చేస్తున్నాను కానీ మీటింగ్స్ కోసం నేను ఎవరైనా ఎవరైనా కాల్ చేసినప్పుడు మీట్ కావాలన్నప్పుడు నేను హోటల్ మీటింగ్స్ చేస్తున్నాను హోటల్ అడ్రస్ ఏదన్నా మంచి హోటల్ అడ్రస్ అక్కడ కూర్చొని మాట్లాడి కొద్దిగా వన్ అవర్ డిస్కషన్ చేస్తే సరిపోతుంది దాని తర్వాత నెక్స్ట్ ఏదైనా ప్రోడక్ట్ సపోర్ట్ కావాలా అది కావాలని నేను అడ్రస్సెస్ చెప్తాను అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు లేదంటే నేను కూడా హెల్ప్ చేస్తాను అందులో యాజ్ అ కన్సల్టెంట్గా నేను మీతోనే ఉంటాను కానీ నేను యాజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను కంప్లీట్గా ఇంకా ఫ్యూచర్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయబోతున్నాను ఎటువంటి ఆఫీస్ అనేది తీసుకో తీసుకోలేను ఇప్పుడు నేను తీసుకో అలే ఎటువంటి ఆఫీస్ కూడా నేను తీసుకోవాలని ఉద్దేశం నాది లేదు కంప్లీట్గా హోటల్ మీటింగ్స్ చేస్తాను ఎందుకంటే డిఫరెంట్ పీపుల్స్ వస్తారు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ వస్తారు నేను ఒక ఆఫీస్ ఒక కార్నర్లో పెట్టేస్తే ఏదో కార్నర్ ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఆ కార్నర్కి రావడం అనేది కష్టం ఉంటుంది అయితే కస్టమర్ క్లయింట్ని బట్టి ఎక్కడ ఈజీగా ఉంటుందో కన్వీనియంట్ ఉంటుందో అక్కడ కూర్చొని మాట్లాడేస్తే అయిపోతుంది నెక్స్ట్ జాస్మిన్ ఆయిల్ బిజినెస్ బాగుంటుందా సార్ ఎక్కడ చేయాలి అన్ని బిజినెసెస్ బాగానే ఉంటాయి ఏదైనా చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ వెరీ నైస్ థ్యాంక్ యూ రైస్ ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి రైస్ ఎక్స్పోర్ట్ ఎలా చేయాలంటే మీరు నేను రైస్ ఎక్స్పోర్ట్ గురించి కంప్లీట్ సపరేట్ కోర్స్ తయారు చేయలేదు కానీ మ్యాక్సిమంగా మీరు ఒక ఏదైనా కోర్స్ తీసుకోండి స్పైసెస్ కోర్స్ కావచ్చు లేదంటే స్పైసెస్ కోర్స్ తీసుకోండి అది తీసుకుంటే మీరు రైస్ కూడా మ్యాక్సిమమ్గా అలాగే ఉంటుంది మ్యాక్సిమం అలాగే ఎలా చేయాలి అందులో డీటెయిల్స్ ఉన్నాయి అలాగే మ్యాక్సిమం అలాగే ఉంటుంది చేస్తే బాగుంటుంది లేదంటే నేను రైస్ కోర్స్ తయారు చేసేంతవరకు వెయిట్ చేయండి ఇట్ ఈజ్ వెరీ ఓల్డ్ మెథడ్ నాట్ ఇట్ ఈజ్ ఏ అండ్ వెరీ ఓల్డ్ మెథడ్ నాట్ వర్కింగ్ వర్కౌట్ ఇది ఒకటి మోడర్న్ పీపుల్ ఇలా మాట్లాడతారు ఓల్డ్ మెథడ్స్ అని ఓల్డ్ మెథడ్స్ అనేవి ఏముండవు ఓల్డ్ న్యూ అని మెథడ్ అనేది డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ అనేది ఉంటుంది కొంతమంది ఇప్పుడు కూడా బెల్బాటం వేసుకుంటున్నారు కొంతమంది జీన్స్ వేసుకుంటున్నారు కొంతమంది సైకిల్ నడుపుతున్నారు కొంతమంది ప్లేన్లో వెళ్తున్నారు అది కామన్గా ఉంటుంది మెథడ్స్ అనేవి నేచురల్ మెథడ్స్ ఏవి నేచురల్ మెథడ్స్ నడుస్తూనే ఉంటాయి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు కూడా నేచురల్గానే ఉంటాయి అందులో ఏం లేదు నెక్స్ట్ ఆల్మౌండ్స్ ఇంపోర్ట్ ఇక్కడ క్వశ్చన్ ఉంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇండియాలోకి ఇంపార్టెంట్ అయ్యే వస్తువులకి వర్తించవా నాకు అర్థమేమైందంటే ఈ పర్సన్ ఇంపోర్ట్ ఎక్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్ అది ఇండియన్ స్టాండర్డ్స్ దానికి ఇండియన్ ఐఎస్ఓ కావచ్చు అలా స్టాండర్డ్స్ ఉన్నాయి కదా అవి వర్తిస్తాయా అని అడుగుతున్నారు అయితే ఇక్కడ బ్రదర్ నేను చెప్పాల్సింది ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి ప్రోడక్ట్కి కోడ్స్ ఉంటాయి ఆ కోడ్స్ని బట్టి వాళ్ళు కూడా ఏ ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేస్తే బాగుంటుంది మరి డ్యూటీస్ ఎంత పడతాయి వాళ్ళు మొత్తం గవర్నమెంట్ వాళ్ళే డిసైడ్ చేస్తారు మనము ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది ఇండియాకి వచ్చిన తర్వాత అన్నీ యాక్సెప్ట్ అవుతాయి అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మనకి వాళ్ళ మొత్తం డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు అంటే ఏ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేయాలి ఏది ఇవ్వ ఇవ్వద్దని ఏది చేయొద్దని వాళ్ళు మొత్తం కస్టమ్స్ వాళ్ళకి అది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అయితే ఇంపోర్ట్ చేసేటప్పుడు వేరే కంట్రీస్కి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు ఆ ఐటమ్స్ మనం తెప్పిస్తున్నాం అంటే ఆల్రెడీ ఎలిజిబుల్ ఉన్న ఐటమ్స్ తెప్పిస్తున్నాం కాబట్టి ఎటువంటి ఇండస్టా ఇండియన్ స్టాండర్డ్స్ అయినా మనము ప్రోడక్ట్ని వాల్యుయడేషన్ చేసుకుంటూ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏముండదు నెట్స్ఆర్ గివ్ మీ ఐడియా ఫర్ నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్ నోట్బుక్ మ్యానుఫ్యాక్చరర్ గురించి ఐడియాస్ అంటే ఇప్పుడు నోట్బుక్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్న చేయాలనుకుంటే మీరు ఫస్ట్ అయితే పేపర్స్ కావాలి దాని గురించి అది ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇంపోర్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకుంటే పేపర్ కొద్దిగా చీప్ వస్తుందని నాకు చాలామంది అన్నారు నేనైతే ఇప్పుడు ఇంపోర్ట్ చేయలేదు పేపర్ కానీ పేపర్ చీప్ వస్తుందని చెప్పినారు అది ట్రై చేయండి ఇంపోర్ట్ చేసుకొని దాన్ని బట్టి బేస్ చేసుకొని మషిన్స్ కొనేసి నోట్బుక్స్ తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ యొక్క ఇక్కడ ఏంటంటే సార్ యొక్క జొన్నల ఎన్ని టన్నులు అంటే అన్ని టన్నులు నేను ఎక్స్పోర్ట్ చేస్తాను నాకు కొంచెం సలహా ఇవ్వండి ఓకే ఈ సార్ దగ్గర జొన్నలు ఉన్నాయి అయితే ఈయన ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తున్నారు అయితే మీరు సొంతంగా కూడా చేసుకోవచ్చు లేదంటే కొన్ని రోజుల తర్వాత ఇప్పుడే కాదు కొన్ని రోజుల తర్వాత నన్ను కాంటాక్ట్ చేయండి నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను నెక్స్ట్ నేను కూడా మొక్కజొన్న ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను ఓకే నేను కూడా మొక్కజొన్న ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను నేను సార్ నేను హెన్ఫామ్ రన్ చేస్తున్నాను దానికి ఎక్స్పోర్ట్ చేయవచ్చా ప్లీజ్ అడ్వైజ్ చేయండి సార్ ఇక్కడ హెన్ ఫామ్లో చూసినట్టయితే హెన్ ఫామ్లో మీరు దాదాపు ఒక ఎగ్జాంపుల్గా ఇండియాలోనే మీరు కొన్ని కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ హెన్ ఫామ్ని మొత్తం టేక్ కేర్ చేసుకుంటున్నారు మీరు ఒక లీజ్ మీద తీసుకోండి ల్యాండ్ లీజ్ మీద తీసుకోండి అది దాని మీద హెన్ ఫామ్ పెట్టేస్తే అక్కడ ఏం జరుగుతుంది అంటే లాంటి కంపెనీస్ సుగ్నా చికెన్స్ వీళ్ళు ఉన్నాయి కదా వాళ్ళు ఏం వాళ్ళే మొత్తం అక్వైర్ చేసుకుంటున్నారు చేసుకొని వాళ్ళే మొత్తం టేక్ కేర్ చేసుకుంటున్నారు చేసుకొని మీరు రెడీమేడ్గా వాళ్ళకి ఇచ్చేయచ్చు ఒక్కొక్క కోడి మీద దాదాపు నాకు అనిపిస్తుంది ఒక ఫిఫ్టీ రూపీస్ రావచ్చు ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ అయితే థౌసండ్ ఎక్కువ కూడా రావచ్చు నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ అంటే థౌసండ్ కోడీలు మీరు అమ్మితే అది ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ రావచ్చు కొన్నిటికి ఎక్కువ వస్తాయి అది వెయిట్ని బట్టి ఉంటుంది కదా అయితే ఇది ఏంటంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళ కాంట్రాక్టర్స్ని పట్టుకుని చేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే చికెన్ మటన్ ఇంతకుముందు చెప్పినట్టు కొద్దిగా టఫ్ వర్క్ ఉంటుంది అంతా ఎక్స్పోర్ట్ చేయాలి అదంతా చేయాలంటే అది హెడేక్ ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడే మీరు ట్రై చేయండి ఎక్స్పోర్ట్ లోకల్ మార్కెట్కే ట్రై చేయండి గివ్ మీ ఇంపోర్ట్స్ ప్రోడక్ట్ లిస్ట్ ఇంపోర్ట్ ప్రోడక్ట్స్ లిస్ట్ కావాలని అనుకుంటు అంటున్నారు ఇంపోర్ట్ ప్రోడక్ట్స్ లిస్ట్ గురించి అంటే మెయిన్ ఈసారి క్వశ్చన్ ఏంటంటే ఏ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేస్తే బాగుంటుందని అన్న ఉద్దేశం అన్నట్టు అయితే ఇక్కడ ఏంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్సులో నేను ఎటువంటి ప్రోడక్ట్స్ తీసుకుంటే బాగుంటుంది అందులో ఎలా సెర్చ్ చేయాలి రీసెర్చ్ ఎలా చేయాలి మరియు రీసెర్చ్ చేస్తే ఎలా ఏ ప్రోడక్ట్లో బెనిఫిట్ ఉంటుంది ఏ ప్రోడక్ట్స్ తీసుకోకూడదు అదంతా నేను ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్లో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే నా కోర్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు కావాలి కోర్స్ ఫాలో కావాల్సిందే మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయాలనుకుంటే నా కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో కావాల్సిందే మీరు ఎంత యూట్యూబ్ సర్చ్ చేసినా మీరు ఎక్కడ సర్చ్ చేసినా కానీ కష్టంగా ఉంటుంది అంత డీటెయిల్గా నేను నా నేను కూడా చాలా చూసినాను వీడియోస్ కానీ అంత డీటెయిల్గా నేను చెప్పే అంత డీటెయిల్గా ఎవరు చెప్పలేదు కాబట్టి మీరు ఈ కోర్స్ ఒక్కసారి ఫాలో అయిపోతే ఇంకా మీకు ఫ్యూచర్లో లైఫ్ టైం మీకు టెన్షన్ అనేది ఉండదు కాబట్టి మీరు ఫాలో అయిపోవాలి నా కోర్సుని ఇప్పుడే ఈరోజే తీసుకొని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ నెక్స్ట్ వాట్ ఈజ్ ద డెలివరీ ఛార్జ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదన్న ఇక్కడ నుంచి నేను వేరే వీడియోలో కవర్ చేస్తాను నెక్స్ట్ కొన్ని కామెంట్స్ని కవర్ చేస్తాను